హాయ్ హలో హౌ ఆర్ యూ అందరూ బాగున్నారా సో ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో తెలుగులో ఛందస్సు గురించి డిస్కస్ చేయబోతున్నాం సో ప్రధానంగా మనకి బోర్ కొట్టే అంశం ఏంటంటే కొంచెం ఛందస్సు అందులోనూ వృత్తాలు జాతులు ఉపజాతులు ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ కలిగించే అంశం అయినప్పటికీ కూడా ఇవి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి విషయమే కాకపోతే ఏంటంటే ఈ వృత్తాలు ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే ఒక మనకేమంటామంటే ఒక లయబద్ధకమైనటువంటి ఏదైనా వినాలంటే ఉదాహరణకి జటాకటాహ సంభ్రమ బ్రహ్మన్ని లింప నిర్జరి ఇలా ఉంది కదా ఇదంతా కూడా ఛందస్సులో భాగమే ఆ పదాల కూర్పునే మనం ఇవి వృత్తాలు కావచ్చు జాతులు కావచ్చు లీనమై ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అది వినసొంపుగా ఉంటుంది ఇంకోటి మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అజేయం ఇవన్నీ కూడా ఎంత నీట్గా ఎంత లయబద్ధంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి అదంతా కూడా ఈ వృత్తాల మహిమ ఈ ఛందస్సు మహిమ ఒక పాటలు కావచ్చు ఏవైనా కావచ్చు ఆధునిక సంగీతం కావచ్చు ఆధునిక సాహిత్యం కావచ్చు ఏవైనా కావచ్చు ఛందస్సుతో మిళితమై ఉంటే ఆ శబ్దం వేరే విధంగా మనకు వినసొంపుగా వినిపిస్తుంది అందుకోసమే ఇవన్నీ రాస్తాం కాకపోతే మనకి ఇవన్నీ అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లియర్గా చూద్దాం సో అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశాను trilokya66000.com సో ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి మీకు ఉపయోగపడుతుంది సో మోర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు దీని నుంచి అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో తెలుగులో మనం ఛందస్సు గురించి తెలుసుకోబోతున్నాం ఛందస్సులో ప్రధానంగా వృత్తాలు జాతులు అని టూ టైప్స్ ఉంటాయన్నమాట సో వృత్తాల కిందకి వచ్చేసి ఇవన్నీ కూడా మనకి చెంపకమాల ఉత్పలమాల శార్దూలం మత్తేయం ఇలా వస్తాయి జాతులు అంటే తేట గీతి మత ఇలా ఉంటాయి కదా అలాంటి వాటికి సంబంధించినటువంటిది అనమాట తర్వాత అసలు ఈ వృత్తాలు ఎలా తెలుసుకోవాలి ఘన విభజన ఎలా చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడే ఏదైతే అక్షరం ఉంటుందో దాన్ని లఘువుగా అనుకుంటాం అంటే ఇట్లా అనుకుంటాం అనమాట లఘువు అంటారు ఉదాహరణకి 1 సెకండ్ లో అంటే ఇప్పుడు రా ఉంది రా 1 సెకండ్ లో మనం పలుకుతున్నాం కాబట్టి అది లఘువు అవుతుంది తర్వాత మా లఘువు అవుతుంది సు లఘువు అవుతుంది ద లఘువు అవుతుంది ఇలాంటివి అనమాట 1 సెకండ్ లో ఏదైతే పలుకుతున్నామో దాన్ని మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవచ్చు 1 సెకండ్ లో ఏదైతే మనం పలుకుతామో దాన్ని లఘువు అంటాం రెండోది 2 మాత్రా కాలంలో పలికే అక్షరాన్ని గురువుగా భావిస్తాం అంటే రా దే క్రూ స్నా ఇలాంటివి అనమాట సంయుక్త అవసరాలు కావచ్చు ఏవైనా కావచ్చు ఇలాంటి 2 సెకండ్స్ కి మించి టైం తీసుకున్నా 2 సెకండ్స్ టైం తీసుకున్నా దాన్ని గురువుగా భావిస్తాం కాకపోతే ఒక ట్రిక్ ఏంటంటే సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది గుర్తుపెట్టుకోవాలందరూ సంయుక్త అక్షరం అంటే ఏంటి సార్ అంటే సకారానికి తావత్తు అమ్మ అన్నప్పుడు మాకు మావత్తు కానీ లేకపోతే విష్ణు అన్నప్పుడు షకారానికి నావత్తు కానీ ఇలాంటి వాటిని సంయుక్తాక్షరాలు అంటాం ఈ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది గుర్తుపెట్టుకోవాలి అందుకంటే ముందు మనం ఇక్కడ యమతారాజబాణ సలగం గురించి తెలుసుకుందాం అసలు యమతారాజబాణ సలగం ఎందుకు రాసామంటే మన గణాలు ఈజీగా మనకు గుర్తుండడానికి రాసామన్నమాట ఇది మీరు ఎగ్జామ్ లో కూడా రాసుకోవచ్చు ఓకే ఎకారం అంటే మనకి 1 సెకండ్ లో పలుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది లఘువు అవుతుంది ఇది గురువు అవుతుంది ఇది గురువు అవుతుంది ఇది గురువు అవుతుంది జ 1 సెకండ్ లో అయిపోతుంది లఘు బా గురు నా గురు సా గురు సో ఈ విధంగా అన్నమాట ఎకారం అంటే యగనం అంటే లఘు గురువు గురువు మగనం అంటే 3 గురువులు ఉంటాయి తగనం అంటే గురువు గురువు జగన్ సారీ లఘు రగనం అంటే గురువు లఘు గురువు తర్వాత జగనం అంటే లఘు గురువు లఘు భగనం అంటే గురువు లఘు లఘు నగనం అంటే లఘు 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 సగనం అంటే లఘు లఘు గురువు ఇది ఇలా మనం తెలుసుకోవాలి యగనం అంటే ఇక్కడ నుంచి 3 అక్షరాలు మగనం అంటే ఇక్కడ నుంచి 3 అక్షరాలు తగనం అంటే ఇక్కడ నుంచి 3 అక్షరాలు మనం ఇలా తెలుసుకుంటాం అనమాట ఇది ఈజీ ప్రాసెస్ ఎవరికైనా ఇది చిన్నప్పటి నుంచి కూడా మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఎగ్జామ్ వెళ్ళగానే మనం గుర్తుండదు కాబట్టి డైరెక్ట్ ఇలా రాసుకొని
మనం ఘన విభజన కూడా చేసుకోవచ్చు సో మొత్తానికి నేను ఇక్కడ ఉచ్చ శ్యామ అని రాశాను ఎందుకు ఈ విధంగా రాశాను నేను అంటే ఈజీగా గుర్తుండాలి స్టూడెంట్స్ కి సంబంధించి ఉత్పలమాల చంపకమాల శారదులం మత్తేవం ఉత్పలమాలకి 10 అక్షరం ఎతి స్థానము చంపకమాలకి 11 అక్షరం ఎతి స్థానము శారదులానికి 13 అక్షరం ఎతి స్థానం మత్తేవానికి 14 అక్షరం ఎతి స్థానం సో ఇందులో మనం ప్రధానంగా రెండే రెండు మనకి ఛందస్సుల గురించి అలాగే వృత్తాల గురించి చూస్తున్నాం ఉత్పలమాల చంపకమాల నెక్స్ట్ ది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ చూస్తే మనం ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి ఆ పాదానికి అంటే ఆ ఉదాహరణకు సంబంధించి చంపకమాలలో 21 శారదులంలో 19 అక్షరాలు ఉంటాయి మత్తేవంలో 20 అక్షరాలు ఉంటాయి 20, 21, 19, 20 ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఉచ్చ శ్యామ అనేది గుర్తుండాలి ఎందుకంటే ఇవన్నీ క్లారిటీగా గుర్తొస్తాయి 10, 11, 13, 14 ఎతి స్థానాలు అన్నమాట సో మనం అయితే ఇప్పుడు ఘన విభజన చేయడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ అయితే మనం ఇలా తేరు మరల్కు ప్రాణముల్ దీపనమున్ వినవే బృహన్నల బృహన్నలకి చెప్తున్నాడు అనమాట ఉత్తర కుమారుడు మన రథాన్ని వెనక్కి తీసుకెళ్ళు వెంటనే ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట అది ఈ ఉదాహరణ దీన్ని మనం ఘన విభజన చేద్దాం సో ఇది గుర్తుపెట్టుకుని చేస్తూ ఉండాలి అనమాట మనం తేరు గురు లఘు లఘు గురువు లఘు లఘు ఏది గురువు లఘు లఘు ఏమంటాం భగనము అంటాం భారసం తర్వాత మళ్ళీ గురువు లఘు గురువు ఏమొచ్చింది గురువు లఘు గురువు రగనమైంది భరణభ భరణభ భ మరణవ బరవ అనేది ఉత్పలమాలకు సంబంధించిన గణాలు అన్నమాట నగనం రావాలి నగనం అంటే తెలుసు కదా అన్ని లఘువులు మగనం అంటే అన్ని గురువులు అన్నమాట మళ్ళీ భగనం అన్నమాట తీపనమున్ తీ అనుంది కాబట్టి గురువు లఘు లఘు మున్ అనుంది అర్ధాక్షరం దీంతో పాటు ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా గురువు అవుతుంది లఘు లఘు రగనం గురువు లఘు గురువు ఎందుకంటే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కాబట్టి ఇక్కడ లఘు గురువు ఇక్కడ మనం ఇలా రాసిన తర్వాత ఘన విభజన చేసిన తర్వాత ఏం చేయాలంటే దీనికి మార్కులు రావాలి మనకి డిగ్రీలో 4 నుంచి 5 మార్కుల వరకు ఈ వృత్తాలకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి మనం ఒక నియమబద్ధంగా రాయాల్సి ఉంటుంది నిర్వచనం మనకి ఉత్పలమాల అంటే ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇలా చేసిన తర్వాత ఇందలి భరణవ భరవ అనుగణములు వచ్చినవి ఒకటో అక్షరమైన తే అనుదానికి 10వ అక్షరమైన తీ అనుదానికి యతి అని చెప్తాం యతి స్థానము అని చెప్తాం తర్వాత ప్రాస నియమము కలదు ప్రాస అంటే ఈ పాదంలో రెండో అక్షరాన్ని మనం ప్రాస అంటాం ప్రాస నియమము కలదు ఎందుకంటే మనం ప్రాస నియమం కలదు అని కంపల్సరీ రాయాల 1వ అక్షరానికి 10వ అక్షరానికి ఎతి స్థానము అని రాస్తాం ప్రాస నియమం కలదు అందుకే దీన్ని ఉత్పలమాలగా చెప్తున్నాము ఉత్పలమాల అని రాసుకోవచ్చు సో నెక్స్ట్ చూద్దాం చెప్పకమాలకు సంబంధించి ఇది ఈజీగా మీకు క్లియర్ గా వస్తుంది ఫస్ట్ అయితే మనం ఇలా రాసుకున్నాం ఇప్పుడు గణాల గురించి చూసినట్టయితే మనం లఘు 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 ఎందుకంటే అన్ని ఒకే సెకండ్ లో కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి అంటే నగనం నా జ బ జ జ నజ బజ జ జ ర
ఇక్కడ జగన్ ఉందా చూడండి నజ బజ జజర జగనానికి సంబంధించి ఇక్కడ చూసినట్టయితే లఘు గురు లఘు లఘు సంయుక్త అక్షరం ముందుంది కాబట్టి గురు లఘు తర్వాత నన్ గురువు లఘు లఘు తర్వాత మళ్ళీ లఘు గురు లఘు ఎందుకంటే దీర్ఘం ఉంది కాబట్టి జ దీర్ఘం ఉండొచ్చు తర్వాత మళ్ళీ ఇక్కడ దీర్ఘం ఉండి తీరాలి ఎందుకంటే బై మిస్టేక్ ఉండొచ్చు ఇక్కడ దీర్ఘం ఉంటేనే ఇది జగనం అవుతుంది రగనం రగనం అంటే గురువు లఘు గురు భా గురు అవుతుంది తర్వాత లఘు తర్వాత గురు నజ భజ జజర దీనికి మనం ఎలా రాస్తాము అని అంటే ఇందలి నజ భజ జజర అనే గణములు వచ్చినవి ఒకటో అక్షరమైన తాను దానికి రాస్తాం మనం పదకొండవ అక్షరమైన తాను దానికి ఎతి చెయ్యినది ప్రాస నియమము కలదు ప్రాస నియమం రా ప్రాస నియమము కలదు కావున ఇది చంపకమాల అని మనం క్లియర్గా రాస్తే సరిపోతుంది అనమాట ఖచ్చితమైన బిట్ దీని నుంచి పబ్లిక్ కి మనం ఫస్ట్ సెమిస్టర్ లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు చెప్పాను మళ్ళీ రెండు కూడా కంటిన్యూ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫిల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పబోతున్నాం అలాగే వెబ్సైట్ మాత్రం విజిట్ చేయకుండా ఉండదండి ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ దాని నుంచి లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్